गौरव मुख्यमंत्री गारी वारी कुटुंबा की मा ग्रेटर हैदराबाद मंत्रुलकु अदे विधंगा ग्रेटर हैदराबाद टीआरएस क्याडर अंदर धन्यवाद ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యేస్ డివిజన్ ప్రెసిడెంట్స్ అంటే టోటల్ క్యాడర్ కూడా నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి అయిన తర్వాత అందరూ కూడా చాలా చక్కగా ఎక్సలెంట్ గా అంటే టిఆర్ఎస్ పార్టీకి చాలా చక్కటి పటిష్టమైన క్యాడర్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉండడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎక్సలెంట్ గా కోఆపరేట్ చేశారు. మరి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్ ఏ యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్. దేర్ ఇస్ నో ఎగ్జాజరేషన్ అబౌట్ ఇట్. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఐ మీన్ ఇట్. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 2001 లో ఉద్యమం ప్రారంభమైనప్పుడు నేను కూడా అనుకున్నాను తెలంగాణ ఏ విధంగా సాధ్యపడుతుందని. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఉద్యమకారులు అంటే అందరూ కూడా తెలంగాణలో అన్ని కుల సంఘాలు ఎంప్లాయీస్ అందరూ కూడా సహకరించడంతో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. అంటే ఇంపాసిబుల్ ను పాసిబుల్ క్రియేట్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా ఉద్యమకారులకు దక్కిందని చెప్పి కూడా వారందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. ఒకటి గమనించాలి, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో ఓ చక్కటి వాతావరణం ఉంది. మరి ఏ విధంగానైతే మన ఏపీకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో, ఈరోజు మన పక్క రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు కలిసి ఉంటే, మరి అదే విధంగా అమరావతి వచ్చేది కాదు. అంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతి వెళ్ళినప్పుడు చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేస్తా ఉన్నారు. మరి మాట్లాడాలంటే టైం సరిపోదు, ఎక్కువ సమయం తీసుకో తెలుసుకోలేదు. నేను మాటల్లో కాదు చేతల్లో ఈ పార్టీ ఏ విధంగానైతే గౌరవించిందో నా కంఠంలో ఊపిరి ఉండే వరకు ఈ పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆరు అంటే పూర్తి సమయం కేటాయిస్తాను, ఆరు నిశలు కేటాయిస్తాను. నా కంఠంలో ఊపిరిండే వరకు కూడా ఈ కుటుంబాన్ని మర్చిపోను. తప్పకుండా ఈ పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి మరి పూర్తి నా సేవలు అంకితం చేస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా మనవి చేస్తూ మరోసారి అనిల్ అంబానీ అదేవిధంగా ముఖేష్ అంబానీ ఇద్దరు విడిపోయి ఇండియాలో నంబర్ 2 స్థాయిలో ఈ రోజు ఉన్నారు. అదే విధంగా రెండు రాష్ట్రాలు కూడా నంబర్ 1 నంబర్ 2 స్థాయిలో ఉంటుంది. తప్పకుండా ఇండియాలో నంబర్ 1 నంబర్ 2 గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా గ్రేటర్ హైదరాబాద్ తయారుగా పోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు దీన్ని విశ్వనగరం తయారు చేస్తాం, స్లమ్లెస్ సిటీ తయారు చేస్తామని చెప్పి అదే విధంగా దూసుకుపోతా ఉన్నారు. అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని పార్టీకి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి సహకరించినట్టయితే మనం అందరం కూడా బాగుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన అందరికి కూడా మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్.